హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనతా సుఖిబాయ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఫిష్ అమినో యాసిడ్ ఎట్లా తయారు చెప్తాను. ఫిష్ అమినో యాసిడ్కి మనం చేప యొక్క వేస్ట్ కానీ చేప ముక్కలు కానీ తీసుకోవాలి. వీటికి మన క్యాట్ ఫిష్ నల్లరంగు చేప అయితే మంచివి, వాటిలో ఎక్కువ రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి. ఇంకోటి నల్లబెల్లం అనేది తీసుకోవాలి. నల్లబెల్లము అనేది ఎక్కువ షుగర్, తెల్లబెల్లాల్లో ఎక్కువ షుగర్తో చేస్తారు. ఇంకోటి లైట్గా ఒక 1 చెంచాడు యూరియా, ఒక చిటికోడు కటికల కటిక బొగ్గు, అంటే కటికలను ఉంచే బొగ్గు. తర్వాత మనం తెచ్చిన బెల్లాన్ని అనేది నల్ల బెల్లాన్ని మెత్తగా నూరాలి. ఎందుకంటే కొంచెం మొక్కలు మొక్కలు ఉన్నవి కరక్కుండా అట్లాగే ఉండిపోతాయి. లాస్ట్ టైం నేను చేసినప్పుడు అట్లాగే జరిగింది. నేను తీసుకున్న బెల్లంలో ఫస్ట్ టైం చేసానంటే అడుగు పక్కన అనేది బెల్లం సగం వేసాను, దాని మీద అనేది ఫిష్ వేస్ట్ వేసి దాని మీద మిగిలిన బెల్లాన్ని అనేది నేను వేయడం జరిగింది. ఎందుకంటే చేత్త వేయాలంటారు కానీ మన చేత్త వేయాలి స్మెల్ మనం భరించలేము. అందుకే ఈసారి నేను కంప్లీట్గా హ్యాండ్తో అవాయిడ్ చేసి అలాగే చేసేస్తున్నాను. ఓన్లీ కర్ర అక్కడ నుంచి తెచ్చినవి ఇక్కడ దీంట్లో అట్లా కలిపి వేయడం మాత్రమే అట్లాగే చేస్తున్నాను. ఎందుకంటే చేత్త వేస్తే వచ్చే స్మెల్కి అట్లా మనం భరించలేము. ఫిష్ అమినో యాసిడ్ అనేది మనం చాలా రకాలుగా యూజ్ అవుతుంది. దీనికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. చోహక మెథడ్లో వచ్చినట్లు అన్నట్లో దీంట్లో బొగ్గు అన్నాను కదా, కట్టెల బొగ్గు అనేది అది కొంచెం వేసి మిగిలింది యూరియా కూడా 1 చెంచాడు యూరియా కూడా వేయడం జరిగింది. ఇట్లా వేసి కర్రతో గట్టిగా తిప్పి కలిపేసి వేస్తామే. అంతే గాయ్స్, దీంట్లో మెయిన్గా మనం బెల్లం అనేది మంచిది తీసుకోవాలి. మంచిది అంటే బ్లాక్ బెల్లం. కర్ర దీంట్లో వాడేది ఇంకోటి కర్ర. మనం కర్ర అనేది కూడా మనము ఏ కర్రలు అయితే తీసుకోవాలి, చింతకర్ర, మామిడికర్ర లాంటివి తీసుకోవాలి. ఇవి దీన్ని బాగా తిప్పాలి. ఇంకోటి ఫిష్ అనేది వేస్ట్ అనేది మనం 1 కేజీ తీసుకుంటే బెల్లం అనేది 1.25 కేజీ నుంచి 1 కేజీ తీసుకోవాలి. ఎందుకంటే బెల్లం తక్కువ అయితే ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు. అది మళ్ళీ ఇది లైట్గా దోమ ఏమన్నా చంపు అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మనకి ఫిష్ వేస్ట్లో ఉండే విషయంతో లైట్గా దోమ కూడా నిశ్చల స్టేజ్లో సరిపోతుంది. ఇది 2 సార్లు ఇస్తే మాత్రం గ్రోత్కి కానీ హార్మోన్స్ కానీ చాలా హ్యూమిక్ యాసిడ్ గాయస్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది గాయస్. దీనికి పైన మన తెల్ల కవర్ లాంటిది కాగితం పెట్టి చేయాలి గాయస్. ఇలా చేసిన తర్వాత మనం 15 నుంచి 20 రోజుల్లో రోజు 2 పూట్ల కర్రతో మనం తిప్పితే అది ప్రాసెస్ జరుగుతుంది. పైన కొట్టిన గుడ్డ ద్వారా మనకి బ్యాక్టీరియా నిండేది ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఆ ఫిష్ వేస్ట్తో వచ్చిన మనకి ఫిష్ అమినో యాసిడ్ అనేది తయారవుతుంది. దాన్ని మనం చేసే పద్ధతి పర్ఫెక్ట్గా ఉంటే 6 నెలల సంవత్సరం దాకా కూడా నిల్వ ఉంటుంది గాయస్. మళ్ళీ ఈ ఫిష్ అమినో యాసిడ్ని మనము ఎకరానికి 1 లీటర్ దాకా కూడా వాడుకోవచ్చు. మనకి అంతకుముందలు వేరేలాగా చెప్తాను, లీటర్ దాకా వాడితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. 2 టైమ్స్ అలా మనం ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ అమినో యాసిడ్ని మనము చాలా రకాల క్రాప్స్, అన్ని రకాల క్రాప్స్లో వాడుకోవచ్చు. దీంట్లో నత్రజని శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి హ్యూమిక్ యాసిడ్ 100 రూపాయలు 1000 రూపాయలు కొన్న 1 లీటర్తో ఇది సమానంగా ఉంటుంది. అంతా మనకి కొంచెం చేసుకుంటాక 1 అరగంట టైం మనం కేటాయించగలిగితే 1 అద్భుతమైన ప్రోడక్ట్ గాయస్. ఇది మనం దీన్ని చేసేయాలనుకున్నప్పుడు ఏంటంటే 2 పూట్లకి తిప్పుతూ ఉంటాం మాత్రమే. ఫస్ట్ 1/2 అవర్ వర్క్ చేస్తే ఇది అయిపోతుంది ఫిష్ వేస్ట్తో. యూరియా బొగ్గు అనేది కూడా మనం కలుపుకుంటే చాలా మంచిది. వేరే చోట్ల చెప్పరు కానీ రిజల్ట్ బాగుంటుంది అవి కూడా కలిపితే. ఇట్లా వచ్చిన దాన్ని మనం మొక్క ఎర్లీ స్టేజ్ నుంచి ఫ్లవరింగ్ రాకముందు దాకా మనం వాడుకోవచ్చు. ఇది గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.